హలో అండి ఈరోజు వీడియోలో చిక్కుడు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా మనము చికెన్ కర్రీలో దోసకాయని అలాగే ఆలుగడ్డని గోంగూరని వేసి వండుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ఇలాగ చిక్కులను కూడా వేసి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా చాలా చాలా రుచిగా ఉంటుంది మరి చిక్కుడు కాంబినేషన్లో చికెన్ కర్రీని ఏ విధంగా వండుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలని అలాగే ఒక స్పూన్ ధనియాలని వేసుకోండి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు లవంగాలని కూడా వేసుకోండి ఒక చిన్న దాల్చిని చెక్కని కూడా ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక స్టార్ అనాసాని కూడా వేసుకోండి అలాగే ఒక రెండు యాలకల్ని కూడా వేసుకోండి అలాగే ఆరేడు మిరియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ వీటిని దోరగా వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా దోరగా వేయించుకున్న వాటిని నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోని తీసుకొని పూర్తిగా చలారినిస్తున్నానండి మీరు ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత అయినా సరే మీరు వీటిని మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ వేయించుకొని మిక్సీ జార్లోని తీసి పక్కన పెట్టుకున్నాను కదా మరి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి అలాగే రెండు వరకు బిర్యానీ ఆకులను వేసుకొని ఇవి కొంచెం చెడపటం తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఉల్లిపాయలని వేయించుకోండి ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనికి మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసి వేయించుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పావు కేజీ గోరుచికుడుగాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ గోరుచికుడుకాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదనే ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి గోరుచికుడుగాయల్లో కొంచెం పచ్చితనం అనేది ఉంటుంది ఆ పచ్చితనము ఆ గోరుచికుడు వాసన పోయేంత వరకు ప్యాన్పై మూతని పెట్టకుండా ఇలాగ ఒక లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా గోరుచికుడుగాయల్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కేజీ చికెన్ని వేసుకోండి చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ చికెన్ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోనికి ఒక పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత ఈ పై మూతని ఉంచి చికెన్లో నుంచి వచ్చే వాటర్ ఈ చికెన్ని అలాగే గోరుచికుడుగాయల్ని ఉడికించుకోండి ఇలా మధ్యలో ఒకసారి మూతను తీసి కలుపుతూ ఉడికించుకోండి ఇలా చికెన్ ఉడుకుతూ ఉండగా ఇప్పుడు ఇందులోని రెండు మీడియం సైజు టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటాలు కూడా చికెన్ కర్రీలో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై మూతని ఉంచి టమాటాలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఈలోగా మనం వేయించి పెట్టుకున్నటువంటి దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మెత్తగా ఇలాగ పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మసాలా పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి ఇలాగా చూసినట్లయితే మనకి చికెన్ కూడా చక్కగా ఉడుకుతుందండి అలాగే టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి అలాగే ఒక చికెన్ పీస్ని తీసుకొని చూద్దాం చూడండి మనకి చికెన్ పీస్ కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోయింది అలాగే గోర్చి కాయలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు విధంగా ఉడుకుతున్నటువంటి కర్రీలోనికి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నానండి మీరు మీ స్పైసీకి తగినట్లుగా కారాన్ని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించండి ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని పోస్తున్నానండి ఇలా వాటర్ కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా ఇలా కలుపుకున్న తర్వాత పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద ఈ కర్రీ అనేది మనకి చిక్కబడేంత వరకు గ్రేవీగా అయ్యేంత వరకు ఉడికించండి కొంతసేపు ఉడికించిన తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా గోరుచిక్డు చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఒకసారి గ్రేవీని టేస్ట్ చేయండి ఉప్పు కారం ఏదైనా సరిపోనట్లయితే సాల్ట్ని ఇలా వేసుకోండి అలాగే ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకనే వేయట్లేదు ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పై మూత నుంచి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసినట్లయితే మనకి చిక్కుడు చికెన్ కర్రీ రెడీ ఓకే అండి చూసారు కదా గోర్చిక్కుడు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో వేడివేడి అన్నంలోనికి ఈ కర్రీని వేసుకుని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రోటీస్ చపాతి పుల్కాలో కూడా ఈ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఓకే అండి చూసారు కదా గోరుచిక్కుడు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో